మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. నా వణుకి పాపిని ప్రేమించెను, నా వణుకి నీచుని రక్షించెను, నా వణుకి పాపిని ప్రేమించెను, నా వణుకి నీచుని రక్షించెను. కృప 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 కృప, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. తొలగించినది కృపయే, నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. సహాయ స్థితిలు బలపరచినది కృపయే, నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలు బలపరచినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా. ఎంత
అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. పిలిచినది కృపయే, ఉన్నతమైన పరిచర్య నిచ్చినది. వాక్యం వినుచున్నటువంటి ప్రియ సోదరి సోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాము. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆరోగ్యంతో ఉన్నారా? మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వాక్యం ఎప్పటి నుంచి మీరు వింటున్నారో అప్పటి నుంచి కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ఈ స్క్రీన్ మీద కనపడేటువంటి నెంబర్ల ద్వారా మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. మీకు బైబిల్లో ఏమన్నా సమస్యలుంటే వాటికి గురించి మాకు ఫోన్ చేయండి. మీకు ప్రత్యేకంగా మేము చక్కగా సమాధానం చెప్పగలిగినటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకునే ముందు అంశము శ్రద్ధ అశ్రద్ధ అనేటువంటి వాక్యాన్ని దేవుని వాక్యంలో మనం విందాము. ద్వితీయోపదేశ కాండము 28:1 మనకి వాక్యము వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వర్తమానాన్ని మన వాక్యం ద్వారా మనం విందామండి. ద్వితీయోపదేశ కాండము 28:1 నుండి మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. శ్రద్ధగా, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు చెప్పినటువంటి మాటల్ని మనము శ్రద్ధగా వినేటట్లుగా మనము ఉండాలండి. ఎందుకంటే కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు కానీ శ్రద్ధగా వినరు. శ్రద్ధగా విని నేను చెప్పినటువంటి, ఇక్కడ అన్నారు ఆయన, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే, శ్రద్ధగా నడుచుకోవాలి. ఆయన మాటలను శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా నడుచుకోవాలి. అలా నడుచుకున్నందువలన ఏం జరుగుతుందంటే భూమి మీద ఆశీర్వదింపబడతారు. అందుకని దేవుని వాక్యంలో అంటున్నాడు, నీ దేవుడైన మాట యెహోవా మాట వింటే పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవింపబడుతూ, నీ గర్భఫలము దీవింపబడుతుంది, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ మేకల మందలు దీవింపబడతాయి, నీ గంపయు పిండి పిసుకు తొట్టెయు అన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. నీ బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడదు. ఎందుకని అంటే యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని ఎడల. శ్రద్ధ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. శ్రద్ధ కలిగి మనం ఉండాలి. చక్కగా శ్రద్ధతో మనం ఏనాడైతే ఉంటామో దేవుని ఆశీర్వాదం వస్తుందండి. చాలామంది ప్రార్థన చేస్తారు, చాలామంది వాక్యం చదువుతారు, కానీ శ్రద్ధ లేని ప్రార్థన, శ్రద్ధ లేని దేవుని వాక్యాన్ని అనుసరించే విధానం ఎప్పుడైతే ఉండదో మనకు ఆశీర్వాదాలు ఉండవు. ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా, ఆయన ఆజ్ఞల్ని శ్రద్ధగా అనుసరించి నడిస్తే మనకు ఆశీర్వాదాలు తప్పకుండా వస్తాయని దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆది కాండములో మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనము చూస్తే, ఎవరు ఏ విధంగా శ్రద్ధగా నడిచినటువంటి భక్తులు మనలో ఉన్నారండి దేవుని వాక్యంలో, అలాంటి శ్రద్ధగా నడిచినటువంటి వారు దేవుని వాక్యంలో చాలామంది ఉన్నారండి.
కాబట్టి అటువంటి వారిలో ఆది కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో నోవాహుతో ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమన్నాడంటే భూమి మీద ఉన్న మానవులందరూ పాపం చేసి వాళ్ళందరూ కూడా అపవిత్రంగా జీవిస్తున్నారు, కాబట్టి నోవాహు నేను చెప్పినట్లుగా నీవు నడుచుకో. ఏ విధంగా చేస్తావంటే, నీవు ఒక ఓడను తయారు చేసుకుని నీవు నీ కుమారులు నీ బిడ్డలందరూ ఓడలో ప్రవేశించండి అని దేవుడు చెప్పినప్పుడు నోవాహు ఏం చేశాడంటే ఆయన శ్రద్ధగా దేవుని మాట విని ఆ ప్రకారంగా వాడను తయారు చేసి ఆ వాడను తయారు చేయటకు ఎంతో ప్రయాసపడి వాడలోకి ప్రవేశించాడు. నోవాహు దేవుని చెప్పిన మాట మీద శ్రద్ధగా ఉండి ఆ వాడను శ్రద్ధగా తయారు చేసి శ్రద్ధగా తన బిడ్డలకు అక్కడున్న జనులకు చెప్పాడు. భూమి మీద ప్రచండమైన వర్షం రాబోతుందని చెప్పారు, వాళ్ళు నమ్మలేదు. కానీ దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. నోవాహు శ్రద్ధగా వినటం వలన ఏం జరిగిందో తెలుసండి, ఆయన రక్షింపబడటమే కాకుండా తన కుమారులు తన యొక్క కుటుంబము రక్షింపబడింది. అలాగూ దేవుని మాట ఎవరైతే వినలేదో అశ్రద్ధగా ఉన్నారో అటువంటి వారు కూడా ఏం జరిగిందంటే జల ప్రళయంలో కొట్టుకుని పోయి నాశనమైపోయారు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు, ఎవరైతే నా మాట విని శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకొని మారు మనసు పొంది రక్షింపబడి ఎవరైతే ఉంటారో అట్టి వారందరూ కూడా పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. పరలోక రాజ్యం మనకు కావాలి, శ్రద్ధగా దేవుని మాట వినాలి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఎంతో ఆశీర్వాదం ఉంటుందని ఇక్కడ నోవాహును కూడా ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నామండి. అలాగే మన దేవుని యొక్క వాక్య భాగంలో ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. చూశారండి, దేవుడు అన్నాడు, అబ్రహాముతో చక్కని మాటలు వివరించాడండి ఆయన, నీవు నా మాట విని ఇక్కడ నుంచి నేను చెప్పేటటువంటి దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను అనగానే అబ్రహాము ఆ ప్రకారంగా వెళ్ళాడు. దేవుని మాట మీద శ్రద్ధ ఉంచాడు, దేవుని చెప్పిన పని మీద శ్రద్ధ ఉంచి అక్కడి నుంచి బంధువుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఈ రోజుల్లో భక్తులైన వాళ్ళు చాలామంది దేవుడు పలాన చోటకు వెళ్ళమని చెప్పినప్పుడు అయ్యో నేను నా బంధువులు నా తల్లిదండ్రులు నా వారు ఉన్నారని చెప్పి వెనుకంజ వేసేవాళ్ళు ఉన్నారు. కానీ అబ్రహాం అలాగ కాదండి, శ్రద్ధగా దేవుని మాట మీద విలువ ఉంచి ఆయన ప్రయాణమై దేవుడు చెప్పిన చోటకు వెళ్ళి ఆశీర్వదింపబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. శ్రద్ధ, దేవుని మాట మీద శ్రద్ధ ఉందా? దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉందా? ఎలాగూ ఉన్నారండి మీరు? దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంటే ఏనాడైనా ఆశీర్వదింపబడతామని దేవుని యొక్క వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. శ్రద్ధ లేకుండా జీవించకూడదు. మనం శ్రద్ధ కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఆది కాండము 27వ అధ్యాయంలో చక్కని మాటలు ఉన్నాయి. ఇస్సాకు పెద్దవాడయ్యాడు, పెద్ద కుమారుడైన ఏశావు అన్నాడు, అయ్యా నేను వృద్ధుడనైనాను, నేను చనిపోయే టైం దగ్గర పడింది, కాబట్టి నా కొరకు సిద్ధపరిచే మంచి భోజనాన్ని సిద్ధపరచు అని చెప్పినప్పుడు ఏశావుకి చెప్పాడు. ఏశావు వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు, జంతువులు తీసుకుని వచ్చి భోజనం ఏర్పాటు చేద్దామని. 4వ వచనంలో నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములు సిద్ధపరిచి నేను తిరుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. అలాగూ మరి 7వ వచనం కూడా చదువుతామండి, మృతి పొందక మునుపు నేను తిని యెహోవా నిన్ను ఆశీర్వదించిన ఆఖరుకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనము సిద్ధపరచమని చెప్పగా
కాబట్టి నా కుమారుడా, నా కుమారుడా, నా మాట విని, నేను నీకు రేపుగా అంటుంది ఇస్సాకు భార్య చెప్తుంది నీ తండ్రి గారి ఈ మాటలు ఏషావుతో చెప్పగా విన్నానయ్యా, కాబట్టి నా కుమారుడిని వెంటనే బయలుదేరి వెళ్ళు అని యాకోబుకు చెప్పింది. చెప్పినప్పుడు యాకోబు వెళ్ళాడు. యాకోబుతో 12వ వచనంలో చదవండి. ఒకవేళ నా తండ్రి నన్ను తడవిచూచును, అమ్మా నువ్వు చెప్పిన మాట బాగా ఉంది, ఏ అన్నగారికేమో ఒంటి నిండా రోమాలు ఉంటాయి, మరి నాకేమో రోమాలు లేవు, మరి నా మాట తేడా ఉంటుంది, నన్ను తడువు చూసాడు అనుకో బాగుంటుందమ్మా అని చెప్పిన 12వ వచనంలో తల్లి ఏమంటుందో చూడండి. నా తండ్రి నన్ను తడువు చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల ఆమె మీద శాపమేదే గాని ఆశీర్వాదం తెచ్చుకోనని చెప్పి. అదిగో చూడండి, తల్లి చెప్పింది ఇద్దరు బిడ్డల మీద చిరోగ ప్రేమ ఉండొచ్చు అండి, సమానమైన ప్రేమ ఉండాలి. ఇక్కడ రిబ్కమ్మ గారు చాలా తప్పు చేసినట్లుగా కనపడుతుంది. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆశీర్వదిస్తాడు కదా, ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు కదా. తొందరపడి నువ్వు ఎందుకు ఆ పని చేసావు? అదే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అయ్యా అలా కాదు, చిన్న కుమారుని ఆశ్రయించు, దేవుని వాగ్దానం ఉంది కదా అని చెప్పొచ్చు. కానీ తల్లే తప్పు చేసింది. చేసి ఏం చేసిందో తెలుసండి, కుమారుని పంపించినప్పుడు 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచికల భోజనములను సిద్ధపరచెను. ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? యాకోబుకి ఎప్పుడైతే చెప్పిందో మందలోనికి వెళ్ళి మేక పిల్లల్ని తీసుకొచ్చి సిద్ధపరిచాడు. కానీ ఏసేవి ఏం చేశాడు? అరణ్యానికి జంతువుల కోసం వెళ్ళాడు. ఏసావు జీవితం అరణ్య జీవితం, ఏసావు జీవితం అరణ్య జీవితం, యాకోబు జీవితం గుడారం. తల్లి చెప్పినట్లుగా విన్నాడు, ప్రార్థన చేశాడు, చక్కని ప్రార్థన చేసుకున్నాడు. అలాంటి ప్రార్థన చేసేటువంటి అనుభవంతో శ్రద్ధతో తల్లి మాట విన్నాడు. కానీ ఏసావు ఏం చేశాడంటే ఎంతసేపు అడవిలో జంతువుల్ని వేటాడుకుని తినేవాడు. కానీ ఏసావుకున్న యాకోబు జీవితం మంచిగా ఉంది. కాబట్టి తల్లి ఆ నిర్ణయం తీసుకుని ఆ ప్రకారం చేయవలసి వచ్చింది. అంతా సిద్ధపరిచాడు యాకోబు. వెంటనే ఏం చేశాడంటే ఆ భోజన పదార్థాలు తిని ఆశీర్వదించాడు. తరువాత ఏం జరిగిందంటే వెంటనే 24వ వచనంలో ఏసావు వచ్చాడు. ఏసావు వచ్చి, నా తండ్రి ఇదిగో నేను సిద్ధపరిచిన ఆహారం తీసుకుని వచ్చాను, నన్ను ఆశీర్వదించు. అయ్యో ఇంతకుముందే కదా నీ వచ్చింది, నేనెప్పుడు వచ్చాను తండ్రి అంటే, అయితే నీ స్వరమే కానీ నీవు కాదన్నమాట, అయితే ఆశీర్వాదాలు ఇచ్చేసాను నా కుమారుడా. శ్రద్ధ, తల్లి శ్రద్ధ చూపింది. ఎందుకు చూపింది? చిన్న కుమారుడు భక్తి కలిగిన వాడు, తల్లి మాట వినేవాడు. కాబట్టి పెద్దవాడికి చెప్పినా అది చేయుడు, ఆ పని చేయుడని అశ్రద్ధ చేశాడు. ఏసావు అశ్రద్ధ చేశాడు. యాకోబు తల్లి చెప్పిన మాటలు శ్రద్ధ చూపించాడు. కాబట్టి ఏసావు శాపాన్ని తెచ్చుకున్నాడు. మనం కూడా దేవుని మాటలు విని శ్రద్ధ చూపేవారిగా మనం ఉండాలి. కానీ శ్రద్ధ లేనివారిగా మనం జీవించినట్లయితే అది మంచిది కాదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. నీవు ఎలా ఉన్నావండి? శ్రద్ధ గలవాడిగా ఉన్నావా, శ్రద్ధ లేనివాడిగా ఉన్నావా? దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అట్టి కృప మన మీద ఉంటుందండి. ఎలాగూ మనం దేవుని యొక్క వాక్య భాగంలో ఉందో శ్రద్ధ గల జీవితాలుగా ఉండాలి. శ్రద్ధ కలిగినటువంటి మనసుతో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని వాక్యములో మనకి అటువంటి ఆశీర్వాదం ఉంటుంది. ఈనాడు శ్రద్ధగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ మార్గంలో మనం జీవించటం అనేది ఎంతైనా మంచిదండి. అటువంటి శ్రద్ధ కలిగినటువంటి జీవితం మనలో ఉండాలని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. 6వ అధ్యాయం ద్వితీయోపదేశ ఖండము 7 అండి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, వండుకొనున్నప్పుడు, లేచినప్పుడు మాట్లాడు, సూచనగా నీ చేతికి వాటిని కట్టుకుని. చాలండి, దేవుని వాక్యం ఏమంటున్నారు తెలుసండి? నీ కుమారులకు వాక్యం నేర్పు, నీ కుమారులకు అభ్యసింపచేయి,
నీ కుమారుల్ని మంచి మార్గంలో నడిపించటానికి శ్రద్ధ చూపు. దేవుని వాక్యాన్ని బోధించు నీ పిల్లలకు. నా మాటలు నీ బిడ్డలకు నేర్పు. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు శ్రద్ధ కలిగి నేర్పు. ఈ రోజుల్లో పిల్లలకి ఫోన్ మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉంటలేదండి. పిల్లలకు నేర్పించండి దేవుని వాక్యం. శ్రద్ధ కలిగి వింటారు. శ్రద్ధ కలిగి ఎప్పుడైతే వింటారో దేవుని యొక్క వాక్య భాగంలో శ్రద్ధతో మనం నడుచుకున్నట్లయితే ఆశీర్వదింపబడతాం. కుటుంబ ప్రార్థనలో శ్రద్ధ లేదు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి. భార్య భర్తలు, పిల్లలు ఉంటే పిల్లలు కూర్చుని దేవుని మాటలు విని ఆ పిల్లలకు బోధించి చిన్న ప్రార్థన చేసుకుని పండుకోండి. శ్రద్ధ కలిగి ఉండండి. శ్రద్ధ ఉందా? నీ బిడ్డల మీద శ్రద్ధ ఉందా? శ్రద్ధ లేకపోతే చాలా బాధ అండి. ఇంకా చూడండి, ఇప్పుడు శ్రద్ధను గురించి నేర్చుకుందాము, అశ్రద్ధను గురించి కూడా నేర్చుకుందాం. అశ్రద్ధగా ఉంటే ఏం జరుగుతుందో, యిర్మీయా గ్రంథము 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయకూడదు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయకూడదండి. శాపగ్రస్తులు అవుతాము. శాపగ్రస్తానికి మనం గురి కావాల్సిన అవసరం లేదు. దేవుడి పని శ్రద్ధగా చురుగ్గా చేయాలండి. దేవుని పని చేయటం ఎందుకు వచ్చింది దేవుడా అన్నట్టు చేయకూడదు. శ్రద్ధ 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 చురుకుదనం. శ్రద్ధ కలిగి దేవుని పని చేయాలి తప్ప అశ్రద్ధగా చేస్తే శాపం, దేవుని కోపం, దేవుని అగ్ని రగులుకుంటుంది మన మీద. శ్రద్ధ కలిగి చేయాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా శ్రద్ధ కలిగి. అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుందని ఇంకో మాట చెప్తున్నానండి. అశ్రద్ధ అంటే ఎంత తెలుసు? దానికి కొన్ని పదాలు ఉన్నాయి. అశ్రద్ధని నిర్లక్ష్యం అంటారు, బద్ధకంగా అంటారు, సోమరితనం అంటారు. నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దేవుని శాపం వస్తుంది. దేవుని గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 ఇప్పుడే చదువుకున్నాం యేషావుని గురించి. ఆశీర్వాదం కోసము శ్రద్ధగా వెదికాడంట యేషావు. శ్రద్ధగా వెదికినా కానీ ఆశీర్వాదం దొరకల. కారణం ఏంటో తెలుసండి? దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా చేయలేదు, దేవుణ్ణి శ్రద్ధగా వెదకలేదు, కాబట్టి అతనికి ఆశీర్వాదం రాలేదు, శాపం వచ్చింది. అటువంటి శాపం కావాలని మనం కోరుకోకూడదండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లే దేవుని మాటలను శ్రద్ధగా మనం ఎప్పుడైతే విని చక్కగా ఉంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుతాం. దేవుని ఆశీర్వాదం పొందాలని ఎంతో ప్రార్థించాడు. శ్రద్ధగా వెదికాడు, సుఖం లేకుండా పోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 1:22 దేవుని నమ్మని వారిని గురించి, బుద్ధిహీనుల గురించి, ఆయన చెప్పిన మాటలు వినని వారిని గురించి దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు? అశ్రద్ధగా ఉన్న వారిని గురించి ఏమని సెలవిస్తున్నాడు? మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 1:22 అప్పుడు వారు నన్ను గురించి మొర్రపెట్టుదురు, నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదుగుతారు, నేను చెప్పినప్పుడు మాట వినలా, శ్రద్ధగా వినలా. ఇప్పుడు వారికి ఆపద వచ్చిందని నన్ను శ్రద్ధగా వెదుగుతారు. కానీ అదిగో కృపాకాలం, ఇప్పుడే దేవుడు వాక్యం దొరికేది, వారు మనసు పొందేది ఇప్పుడే, రక్షణ పొందేది ఇప్పుడే. ఈ టైం పోతే, అశ్రద్ధ చేస్తే ఆయన దొరకడు, రక్షణ దొరకదు, ఏది దొరకదని దేవుని యొక్క వాక్య ప్రకారం చెప్తున్నా. మీ అందరికీ తెలుసా అండి, మత్తయి సువార్త 25:5 బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు చదవని అవసరం లేదు కానీ చెప్తున్నాను, మీరు చదువుకోండి. బుద్ధి గల కన్యకులు శ్రద్ధతో తమ నూనెను సిద్ధం చేసుకున్నారు. పెండ్లి కుమారుడు రాగానే శ్రద్ధతో ఆ స్వరం విన్నారు, పరలోక రాజ్యం వెళ్ళారు. అశ్రద్ధగా ఉన్నవారు ఏం జరిగింది? వాళ్ళని తలుపు వేయబడింది. మీరెవరో నాకు తెలియదని దేవుడు సెలవిచ్చినట్లుగా ఉంది. ప్రియ సోదరి సోదరుడా, అశ్రద్ధగా ఉంటే నష్టపోతావు, శ్రద్ధగా ఉంటే ఆశీర్వదింపబడతావు. పరలోక రాజ్యంలో దేవుని కృప ఉంటుంది. శ్రద్ధ దేవుని వాక్యం పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని కార్యాల పట్ల అశ్రద్ధ ఉండొద్దు. శ్రద్ధ కలిగి జీవిద్దాము, శ్రద్ధ కలిగి ప్రార్థిద్దాము, శ్రద్ధ కలిగి ఆయన మాటలు విందాము.
ఆయన వాక్యాన్ని విందాము. ఎంతవరకు నీవు దేవుని మాట వినకుండా అశ్రద్ధగా జీవిస్తే అది నీకు శాపం అనే విషయం గుర్తు పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్టు అదిగో శ్రద్ధ కలిగి సమయం పోనీయకుండా ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యం అశ్రద్ధ లేకుండా, దేవుని పని అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా చేసుకుని ఆయన మాటలను విని జాగ్రత్తగా దేవుని యొక్క మార్గంలో జీవిద్దాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. శ్రద్ధ కలిగి మనం మన కుటుంబాలను కట్టుకుందాం, ప్రార్థిద్దాం, మారుమనసు పొందాం, రక్షణ పొందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా చక్కగా వింటున్నామండి, సమయం పోనీయొద్దండి, అశ్రద్ధ చేయొద్దు. సమయాన్ని చాలామంది సమయాన్ని పోనీ చేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదో ఒక రకంగా చేస్తున్నాడు. వాక్యంలో ఉంది, అపహాసకులు కూర్చుంటు చోట కూర్చుంటు సమయం వేస్ట్ చేయొద్దండి. ప్రార్థన చేసుకుందాం, గంటల తరబడి ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన చేద్దాం, చక్కగా దేవుని వాక్యం చదువుకుందామండి. బైబిల్ సముద్రం లాంటిది, ముత్యాలు ఉన్నాయి దాంట్లో, ఆ ముత్యాలు లాంటి వాక్యం చదువుకుందాం. చక్కగా చదువుకుని ఆయన మార్గంలో జీవించే బిడ్డలుగా మనం ఉంటే, శ్రద్ధ కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యంలో శ్రద్ధ కలిగి ఉంటే మనం ఆశీర్వదింపబడతాం. ఇది అందరికీ తెలుసు, చదువుకోండి. ఆదికాండం 27:1 యాకోబుని గురించి మనం చదువుకుంటున్నాము. అన్నను గురించి భయపడి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి ఒక చోట కూర్చుండి శ్రద్ధతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయంగానే దేవుడు అతని కన్నీటిని చూసి, అతని ప్రార్థన చూసి, అతని శ్రద్ధ కలిగిన జీవితాన్ని చూసి దేవుడు పైనుండి దిగి వచ్చాడు. ఏమిటి యాకోబు అంటే, నేను మోసగాడిని, అన్నను మోసం చేశాను, నా జీవితం ఇది ప్రభువా, నేను శ్రద్ధతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించు ప్రభువా. శ్రద్ధతో ఆయన్ని వెతికితే ఆయన దొరికాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు, దేవుని ఆశీర్వాదం పొందాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతని పేరుని ఈ రోజున దేవుని యొక్క బిడ్డను బట్టి ఈరోజు ఇశ్రాయేలు దేశంగా ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు శ్రద్ధ కలిగి ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మా, మీకే విషయంలోనైనా దేవుణ్ణి శ్రద్ధగా వెదకండి, దేవుణ్ణి శ్రద్ధగా ప్రార్థించండి. ఆయన ఏ విషయంలోనైనా సహాయం చేస్తాడు, తప్పకుండా మీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. అశ్రద్ధ మాత్రం చేయొద్దు. అశ్రద్ధ చేస్తే శాపం వస్తుంది, అశ్రద్ధ చేస్తే దేవుని ఆత్మ కోల్పోతాం, అశ్రద్ధ చేస్తే దేవుని యొక్క మహిమ కోల్పోతాం, అశ్రద్ధ చేస్తే మనకు మిగిలేది దుఃఖము, నిరాశ, నిస్పృహ, ఇవన్నీ కూడా మనలో ఉండిపోయి ఏషావు ఏడ్చాడట, బిగ్గరగా ఏడ్చాడట, ఆ శాపం నా మీదకు వస్తుంది, నాకు శ్రద్ధ లేదు, నేను శ్రద్ధ పోగొట్టుకున్నాను తండ్రి అని ఏడ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడండి. మరి 27:38 ఒక మాట చదువుదాం. ఏషావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెన ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడ్చాను. ఏలుగెత్తి ఏడ్చాడు ఆశీర్వాదం కోసం. అశ్రద్ధ చేశాను నాన్నగారు, అశ్రద్ధ చేశాను తండ్రి గారు, అశ్రద్ధ చేయటం వల్ల శాపం తెచ్చుకున్నాను. అశ్రద్ధ వద్దు, శ్రద్ధ కలుగుదాం. ఇదే సమయము శ్రద్ధ కలిగి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువు నమ్ముకుందాం, శ్రద్ధ కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అశ్రద్ధతో ఉన్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అట్టి వారిని శ్రద్ధ కలిగిన వారుగా, మారు మనసు కలిగిన వారిగా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు విశ్వాసులు పెద్దలు అందరూ కూడా శ్రద్ధ కలిగి నీలో ఆత్మీయంగా ఫలించే బిడ్డలుగా ఆశీర్వదించి మహిమ పొందమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. చక్కగా మీరు ఏ విషయాల్లోనైనా అనారోగ్యంతో ఉంటే ఇంకా దేని విషయంలో అయినా మాకు తెలియచేయండి, ప్రార్థిద్దాం. శ్రద్ధగా మీ కొరకు ప్రార్థిస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం.